ఏ జర సిట్రైట్ జర మోకాల నొప్పులు ఉంటాయి అక్క, సెలైన్లు జర పెద్దమ్మలు కూడా కాలు చాపితే ఏమనుకోకుండ్రి, తన్నిండ్రు అనుకోకుండ్రి. సకల ముక్కులం పెట్టుకున్న వాళ్ళకి ఎంతసేపు అంటాను కూర్చుంటారు పాపం. కష్టం చేసిన కాలు చేతులు కదా, రిల్లలు పట్టిన అట్ట అయితే ఒక్కతాన కూర్చోరు కదా అక్క. జర ఏమనుకోకుండా జర సేఫ్ ఓగ్యంగా కూర్చుందామండి. మరి మనం మాట్లాడితే నాకు ఇట్లుందంటే ఇక మనకు సార్ వస్తున్నాడు కదా ఇప్పుడు, అవన్నీ ముచ్చట్లు వినాలి కదా అన్నలు. అబ్బా ఎంత సైలెన్స్ అయిపోయినరు, ఇట్లనే కూర్చోవాలి మరి మన జరసేపు. అన్న చెప్తున్నాడు అన్న అక్కడిక్కడ మసులుతుర్ర అంటే మా వాళ్ళకి అట్లా ఏం లేదే, నీళ్ళ ఫాకెట్ కోసం చూస్తున్నారేమో, దూఫైందేమో అనుకుంటున్నాను అంతేనా కదా. దూఫైతున్నారు, ఊకోండి ఊకోండి ఊకోండి, జర్రసేపు ఆగండి. మన దూఫ ఆకలి అన్నీ పోతాయి సార్ మాటలు ఇంతే, జర్రసేపు ఓపిక పట్టుండి కదా. మరి నేను ఇగో షూటింగ్ పోయేది ఉన్న కానీ వచ్చిన కానీ మీ దగ్గరికి వచ్చిన అంటే నేను కూడా సార్ను మన ఏరియాలో ఇగో కాలు పెడుతున్నాడు అంటే చూడాలి కదా, పవిత్రం అయిపోతుంది కదా మన సేవలు అంటే తక్కువ గడ్డన మన సేవల గుట్ట అంటే. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి సార్ ఏదున్నా ఈడికెళ్ళే పోతుండే అవునా కాదా, అటువంటి పవిత్ర స్థలం మనది. మరి వీడికి సార్ కాలు మోపుతుండే అంటే ఎట్లయితుంది, ఏమేమి చెప్తాడో మనకు, మంచి మంచి కోరికలు కోరుకుందాం మనము, సార్కు చెప్పాలి కదా. సారు మా తాన 10 ఎకరాలు ఉంటాయి కానీ మేము కూలినాలే చేసుకుంటాం, నిజమా కాదా. ఆనదేవునికి నోరు తెరుచుకొని కూర్చుంటాం మనం, చినుకు వాడితేనే మొలక మొలుస్తుంది. మరి ఇప్పుడు అట్లున్నారా, ఏ బరకభూమి 1 ఎకరు ఉంటుంది అక్కడ కొనకేమో బరక ఉంటుంది, ఇక్కడ నెమరే ఆగడు ఉంటుంది, నడుమ 3 రంగుల జెండలు ఎక్కువ ఉంటుంది మన భూమి కదా, ఒక మూల వంతది ఒక మూల ఎంతది. అటువంటి భూములకు కూడా మరి రాగడికే ఇస్తున్నారా, 4,000 8,000 బర్కకు సర్కకు అంతటి ఇస్తున్నారు. మనం రైనికి ఇస్తే నిజంగా చెప్పాలి ఎంత వస్తుండే చెప్పుండి, 8 రూపాయలు వస్తుండే, 3,000 2,000 ఇస్తుండ్రే, అవి కూడా ఫన్యాక ఏం చేయమంటావా, అనకాలం పోయింది అక్కడ వీక్కొని కుతిక పట్టి పిసికి నా తన పైసలేవా అంటాడు, రైన్ వేసుకున్నాడు బటాకి చేస్తాడు. అందరి పరిస్థితి అదే కదా. మరి అలా ఎవరి కారోబారు లేకుండా ఎవరి సంతకాలు లేకుండా డైరెక్ట్గా అకౌంట్ నెంబర్లో వస్తున్నాయి, నయమా కాదా. మరి గిట్లుండే నా ఎప్పుడన్నా, మన ఆయన పేరు నరసింహులు, ఆయన పేరు మీద ఒకప్పుడు పంట నష్టం 2,000 చెక్కొస్తే నేను 200 ఫాలర్ తిరిగితే కే నరసింహులు పోయి ఇంకో కమ్మర్ నరసింహులు ఇంకో నరసింహులు పేరు పెట్టి వాళ్ళకి ఇచ్చేసిండ్రు గట్లనా. మరి ఇప్పుడు అట్లున్నారా, డైరెక్ట్గా వాడుతున్నాయి ఎంత సంతోషము. 20 ఎకరాలు ఉన్న పేదోని నేను నిజంగా చెప్తున్నా, మా అమ్మ రొట్టెగుళ్ళు ఎత్తుకొని చేయను కోతుండే మేకను గుంజుకొని. మరి 20 ఎకరాలు అంటే ఇవాళ 80,000 పడుతున్నాయి కదా, నేను ఫంట వాడించిన కూడా గంత రాలేవు. అమ్మో 20 ఎకరాలు నాయ సత్యానికి బాగానే జాయి చేస్తున్నది అంట అని అనుకోకుర్రి, కాలి ఫెయిల్యం తల్లి. మేము ఉపాసం ఉన్నాం, ఉప్పిడి ఉన్నాం, భూమిని పోగొట్టుకోలే, కాపుదనం మస్తు కష్టం చేసినాం, మేము భూమిని కాపాడుకున్నాం. కాపుదనం అంటే రెడ్డీలనే కాపోలు అన్నారు, ఏది మన కాపుదనం పని అంటే వ్యవసాయం పని అవునా కాదా అక్క అన్న, సపోర్ట్ చేస్తలేరు మళ్ళా. ఏమన్నా అనుండ్రి నన్ను ఏదన్నా ఒకటి అంటే నేను ఏమన్నా అంట, డైరెక్ట్గా వాడు మంచిదేనా కాదా. ఏ రాజకీయం లేదు, ఎవ్వలేడు మధ్యలో, నడుమ బుటర్ఖాన్ గారు మస్తు ఉంటుండ్రి అప్పుడు, నాకేమా నీ నేను చేసుకొస్తాంట అని ఉంటుండ్రా లేకుండా. మరి అందుకోసానికే మనం అందరం జట్టుగా ఉండాలి, మళ్ళా మన సార్ను ఆ కుర్చీలనే చూడాలి. అందుకే ఇప్పుడు వస్తాడు సారు, మనము సఫర్లతోనే ఆహ్వానించాలి సరేనా. మన అన్నలు ఇగో మన దిక్కోళ్ళే అందరూ ముచ్చట్లు చెప్తారు, జర్ర జర్ర మనసు పెట్టి నుండ్రక జర్ర సేఫ్ అన్న సరేనా కూర్చోండి. Hi, this is Isha Reba. Nenu me getup Srinu. This is Shyamla. This is Yashwant here. Subscribe Manastars. Subscribe to Manastars. Subscribe to Manastars.